హెచ్పిసిఎల్ గ్యాస్ ప్లాంట్ వద్ద కార్మికులు రెండో రోజు ధర్నా. గోకవరం మండలం వీరలంకపల్లి హెచ్పిసిఎల్ గ్యాస్ ప్లాంట్లో లోడింగ్ అన్లోడింగ్ కార్మికులకు సంబంధిత కాంట్రాక్టర్ అయినటువంటి భాస్కర్ వేతన ఒప్పందం సమావేశం లేబర్ డిపార్ట్మెంట్ సమక్షంలో జరుగుతుండగా, హెచ్పిసిఎల్ యాజమాన్యం రెగ్యులర్గా పనిచేస్తున్న కార్మికులను విధుల్లో తీసుకోకుండా ఆ స్థానంలో పోటీ కార్మికులను తీసుకోవడం వల్ల గ్యాస్ ప్లాంట్ కార్మికులు శనివారం ఆదివారం రెండు రోజులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి జగంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జెడ్పీటీసీ సభ్యులు పాలూరు బోస్బాబు, జి సత్యబాబు, జనపరెడ్డి బాబు, బెదురుపాక సర్పంచ్ బి రామకృష్ణ, అప్పలస్వామి తదితరులు శాంతిభావం తెలియజేశారు. అనంతరం కార్మిక సంఘం నాయకుడు మాట్లాడుతూ, యాజమాన్యం వెంటనే కార్మిక నాయకులను పిలిచి సమస్యలు పరిష్కరించాలన్నారు. 490 సిలిండర్ల గల ట్రక్కు 475 రూపాయల వేతనం చెల్లించాలన్నారు. కార్మికులపై కష్ట సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. ఈ కార్మికుల ధర్నాకు సిఐటియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ కెఎస్వి రామచంద్రరావు, సిఐటియు సంఘాలు, సత్యసాయి వాటర్ సప్లై, హెచ్బిసిఎల్ లారీ ట్రాన్స్పోర్ట్ నాయకులు ఆందోళన కార్యక్రమానికి మద్దతు పలికారు. మా డిమాండ్స్ వచ్చేసి మేమేమి ఇప్పుడు లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్న ట్రక్కు రేటు పెంచమని అడుగుతున్నాము. అలాగే తక్షణమే మమ్మల్ని అందరినీ కూడా కార్మికులందరినీ కూడా విధుల్లో తీసుకోమని చెప్పేసి అడుగుతున్నాము. అంతేకాకుండా పిఎఫ్ పిఎస్సి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక చట్టాలని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి తెలియజేయడం.